వార్తలు సమర్పిస్తున్నవారు శ్రీ కనకదుర్గ మైసమ్మ తల్లి జ్యోతిషాలయం రామాయణపేట. రామాయణపేట శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పెండింగ్ లో ఉన్నటువంటి 5,300 కోట్ల ఫీజు రీఎంబర్మెంట్ స్కాలర్షిప్లను డిమాండ్ చేస్తూ మానవహారం నిర్వహించడం జరిగింది. మెదక్ జిల్లా రామన్నపేట మున్సిపాలిటీలో కార్యదర్శి ప్రశాంత్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసి తమ రాజకీయ పబ్బం గడుపుతోందని, ఈ తెలంగాణ రాష్ట్రంలో 5,300 కోట్ల ఫీజ్ రీఎంబర్మెంట్స్ స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నా నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తుందన్నారు. ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఈ విద్యార్థుల జీవితాలకు శాపంగా మారిందని, చూసి చూడనట్టు విద్యాధికారులు వ్యవహరించే తీరును తీవ్రంగా ఖండించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యిందని వారు ఆరోపించారు. ఈ రాష్ట్రాన్ని పాలించడానికి ఎలాంటి నైతిక పద్ధతి లేదని, వెంటనే చేతగాని రాష్ట్ర ప్రభుత్వం రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర కార్యదర్శి ప్రశాంత్, సంయుక్త కార్యదర్శి సంపత్, శివ, ఏబీవీపీ నాయకులు సాయి, మురళి, హరీష్, వంశీ, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. పిలుపు మేరకు రామాయణపేట శాఖ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 5,300 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్లు పెండింగ్లో ఉండడం జరిగింది. ఈ స్కాలర్షిప్లు విడుదల కాక విద్యార్థులు విద్యను కొనసాగించలేకపోతూ ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మద్యం మీద ఉన్న శ్రద్ధ, బార్ల మీద ఉన్న శ్రద్ధ విద్య మీద లేదు, వైద్యం మీద లేదు. అలాగే ఈ విద్యార్థుల కోసం పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 1,200 మంది విద్యార్థుల ఆత్మబలిదానం మీద ఎక్కిన రాష్ట్ర గద్దె ఎక్కితే అదే విద్యార్థులు తలుచుకొని నేను గద్దె దించే ప్రయత్నంలోనే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుందని తెలియజేస్తూ ఉన్నాము. వెంటనే ఈ విద్యార్థినులు కావచ్చు వెంటనే స్కాలర్షిప్లను ఫీజు రీఎంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలి. లేకపోతే నీ ప్రగతి భవన్ గేట్లే కాదు నీ ఫామ్ హౌస్ గేట్లు కూడా బద్దలు కొడతామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. జై హింద్, జై భారత్.